దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రముఖమైన వ్యక్తిని కలవబోతున్నాము అతనే కళారత్న బిక్కి కృష్ణ గారు తెలుగు రాష్ట్రాల్లో ఒక జర్నలిస్ట్గా ఒక రచయితగా ఒక కవిగా సామాజిక సేవకుడిగా అనేక రంగాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ఒక జర్నలిస్ట్గా తన జీవితాన్ని ప్రారంభించి వివిధ పత్రికల్లో వివిధ ఛానళ్ళలో పనిచేసి తర్వాత ఒక కవిగా ఒక రచయితగా సినిమా రంగంలో అద్భుతమైన సేవలు అందించి ఇప్పుడు ఎన్జిఓస్ నెట్వర్క్ అనేటి ఏర్పాటు చేసి సేవారంగంలో కళారంగంలో సేవలు చేస్తున్న అనేక సమస్యలను ఒక చోటికి తీసుకొచ్చి వాటికి మార్గదర్శకంగా ఉంటూ ఎన్జిఓస్ నెట్వర్క్ విజయాలను ఈ ప్రపంచానికి చాటుతున్నారు నిజంగా కళారత్న బిక్కి కృష్ణ సాధించిన విజయాలేంటి మాటల్లో విందాం నా పేరు బిక్కి కృష్ణ ఎన్జిఓస్ నెట్వర్క్ సీఈఓగా ఉన్నాను సీనియర్ జర్నలిస్ట్గా ఒక ఛానల్లో పనిచేస్తున్నాను నేను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూక వడ్డేపాల్యం గ్రామంలో పుట్టాను మా నాన్న పేరు బిక్కి హనుమంతప్ప మా అమ్మ పేరు బిక్కీ భీమక్క నాన్నగారు వ్యవసాయదారుడు మాది మధ్యతరగతి కుటుంబము ఇంకా మా అమ్మ నిరక్షరాశురాలు అమ్మకు చదువేమి లేదు మేము పదకొండు మంది సంతానము పదకొండు మందిలో నేను చివరి వాడిని పదకొండవ మా నాన్న ఆధ్యాత్మికవేత్త ఎక్కువ చదువులేకపోయినా ఆ రోజుల్లో ఐదో తరగతి చదువుకున్నా కూడా పద్యాలను చక్కగా పాడేవాడు భారత భాగవతాలు చక్కగా చెప్పేటువంటి వాడు మరి ఆయన పద్యం పాడుతూ ఉంటే ఆ రాగానికి అయిపోయి సాహిత్యం పట్ల నాకు అనురక్తి ఏర్పడింది ఇక మా అమ్మగారు చాలా మంచి ఒక సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆమె చాలా దయ కరుణ జాలి అనేటువంటి మూడు పదాలకు మా అమ్మ ప్రత్యక్ష సాక్ష్యము అందరూ బాగుండాలి ఊళ్ళో వాళ్ళందరూ బాగుండాలి దారింటి వెళ్ళే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేటువంటి ఒక దాతృత్వపు హృదయం ఉన్నటువంటి ఒక గొప్ప స్త్రీ ఆమె నుంచి నేను ధైర్యము అదేవిధంగా దాతృత్వము త్యాగ గుణము అందరూ ఉంటేనే మనకు ఆనందం అనేటువంటి అందరిలో కలిసి ఉంటేనే ఆనందమనేటువంటి ఒక లక్షణాన్ని నేను పుచ్చుకున్నాను నా విద్యాభ్యాసము ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు మా వడ్డేపాలెం పక్కన ఉన్నటువంటి పర్లచీడు అనే గ్రామంలో చేశాము తర్వాత ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ములకలేడు అనేటువంటి గ్రామం అంటే మా ఊరికి ఒక ఐదు కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు అక్కడ చదువుకున్నాను ఆ తర్వాత ఇంటర్మీడియట్ కళ్యాణదుర్గం తాలూకా మాకు అది కళ్యాణదుర్గంలో ఇంటర్మీడియట్ చదివాను రాయదుర్గంలో డిగ్రీ చేశాను తర్వాత ఎస్కే యూనివర్సిటీలోనూ ఎంఏ ఎంబీఏను చేశాము అన్నమాల యూనివర్సిటీ ఎంబీఏ చేశాను తర్వాత ఎస్కే యూనివర్సిటీలోనే ఎంపీలు కూడా చేశాను ఇలా నా చదువు కొనసాగింది అనమాట నేను డిగ్రీ అయిపోయిన వెంటనే ఆర్డిటి అనేటువంటి ఒక సంస్థ ఉంది ఆయన ఫెర్రర్ ఆయన ఫెర్రర్ అనేటువంటి ఆయన ఫ్రాన్స్ నుంచి వచ్చారు ఫాదర్ ఫెర్రర్ అని అది పెద్ద సంస్థ అనమాట ఆ జిల్లాలో ఆ సంస్థలో మొట్టమొదట నేను చేరాను అది బిగ్ ఎన్జిఓ అనమాట ఫాదర్ ఫెర్రారు యొక్క స్ఫూర్తి నాలో ఇరవై రెండు ఏళ్ళ వయసులోనే ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి అక్కడ నేను పొందినటువంటి శిక్షణతో తర్వాత సేవా మందిరం అని పెద్ద ఆర్గనైజేషన్లో అక్కడ కూడా పనిచేశాను ఇంకా తర్వాత అనేకమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ తర్వాత డిగ్రీ కాలేజ్ లెక్చర్గా పనిచేసిన బీఈడి కాలేజీలో ఫిలాసఫీ లెక్చర్గా సైకాలజీ లెక్చర్గా అదేవిధంగా తెలుగు మెథడాలజీ లెక్చర్గా పనిచేశాను ఆ తర్వాత జనశిక్షణ సంస్థానలో జిల్లా జనశిక్షణ సంస్థ అధికారిగా పనిచేశాను వార్త ఆంధ్రజ్యోతి ఆంధ్ర ప్రింట్ మీడియాలో పనిచేశాను తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో అశ్విని దత్వాళ్ళు లోకల్ ఛానళ్ళు తర్వాత ఛానల్ ఫోర్ స్టూడియో టెన్ టీవీ ఇలా ఎలక్ట్రానిక్ మీడియా ఇలా నా జీవితము అటు రూరల్ డెవలప్మెంటు ఇటు జర్నలిజం ఇంకా ప్రవృత్తిగా సాహిత్యం ఎలాగో ఉంది కాబట్టి సాహిత్యంలో దాదాపు ముప్పై నలభై పుస్తకాలు రాయడం జరిగింది సాహిత్యంలో ఈ దశాబ్ద మహాకవిగా విమర్శకులు నన్ను గుర్తించడం జరిగింది అదేవిధంగా నేను కూడా ప్రముఖ విమర్శకునిగా పేరు ఉంది నాకు అంతకన్నా ముఖ్యంగా నాలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే నేను ఒక స్థాయికి రావడం కాదు నేను ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చాను కాబట్టి మారుమూల గ్రామంలో గ్రామ స్థాయిలోను తాలూకా స్థాయిలోను జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కవులు కళాకారులు గుర్తింపబడాలి అనేటువంటి దానికోసం నేను ఒక ఉద్యమాన్ని చేపట్టాను నా జీవితంలో జర్నలిజంలో కావచ్చు రూరల్ డెవలప్మెంట్లో కావచ్చు వాళ్ళందరినీ కూడా ఎన్కరేజ్ చేశా బహుశా నాలాగా ఎన్కరేజ్ చేసేవాడు ప్రపంచంలో ఎవడూ లేడని కూడా నేను ధిక్కార స్వరంతో కాదు ధైర్యంగా కూడా చెప్పగలను కొన్ని వేల మందిని వెళ్ళలోకి తెచ్చా అనేక మంది కవులను రచయితలను కళాకారులను అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళను ఏకం చేశాను ఎన్జిఓస్ నెట్వర్క్ ద్వారా దానికి అనేక మంది సహకారం చేశారు నేను కళలో కూడా అనుకోలేదు బట్ ఇరవై ఏళ్ళ వయసులో నేను చరమగీతం అని రాశాను నింగిని నేలను ఏకం చేసి వసుధైక కుటుంబం స్థాపిస్తాను సమానత్వాన్ని సాధించి సంతోషంగా మరణిస్తాను అని రాసుకున్నా ఆ చరమగీతములో అద్భుతమైనటువంటి పొయిటరీ రాశా చాలామంది అరసము విరసము శ్రీశ్రీ అనే పార్శ్వాలను బిక్కీకృష్ణం చూశాడని చెప్పి డాక్టర్ బ్రహ్మానందం లాంటి పెద్ద ప్రొఫెసర్స్ రాశారు శ్రీశ్రీని మహాప్రస్థానం చదివాను కృష్ణశాస్త్ర కృష్ణపక్షం చదివాను వీళ్ళలాగా నేను కావాలనుకున్నా అంటే అట్లా అనుకోవడం కూడా గొప్ప విషయం నేను ఎప్పుడు కూడా గొప్ప గొప్ప వాళ్ళ పుస్తకాలు చదవడము గొప్ప కవుల రచనలు చదవడము వాళ్ళలాగా నేను కావాలనుకోవడము ఆదర్శ పురుషుల్ని లాగా మనం ఎదగాలనుకోవడము ఇలా చిన్ననాటి నుంచి నాకు గొప్ప భావాలు ఉన్నాయి దానికి తోడు మనకు కొన్ని పరిణామాలు కూడా అంటే మంచి మంచి సంస్థల్లో నేను పనిచేయడము అదేవిధంగా నాటి ఎడిటర్లు నాకు అంటే పత్రికా రంగంలో కూడా ఎడిటర్లు బాగా సహకరించడము నా వర్తను గుర్తించడం అలా జరిగింది నేను ఎన్జిఓస్ అనేది అనేకమైన సంస్థలు స్థాపించాను నేను సొంతంగా స్థాపించాను ఇతరులు తగ్గ స్థాపంపజేసి ఎన్జిఓస్ నెట్వర్క్ ఆఫ్ తెలుగు పీపుల్ అని ఒకటి పెట్టాం దానికి లయన్ కుమార్ గారు చైర్మన్గా ఉన్నారు నేను నేషనల్ సెక్రటరీగా ఉన్నాను తర్వాత ఎన్జిఓస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ ఒకటి పెట్టాం దానికి ప్రముఖ పారిశ్రామికవేత్త అనూహ్య రెడ్డి గారు ఆమె చైర్మన్గా ఉన్నారు నేను సెక్రటరీగా ఉన్నాను ఈ రెండు సంస్థల ద్వారా ఇంకా మిగిలినటువంటి అనేక సంస్థలను ఇన్క్లూడ్ చేసాము ఇందులో ఇక్కడ హైదరాబాద్లో రెండు వందల సంస్థలు పెట్టే వాళ్ళకి సన్మానాలు చేశాము వాళ్ళ ఇక్కడ హైదరాబాద్ రెండు వందలు విజయవాడ రెండు వందలు అదేవిధంగా తిరుపతిలో ఇట్లా మేము చాలా అవేర్నెస్ క్రియేట్ చేసాము ఇప్పుడు అనేక సంస్థలు కొత్త సంస్థలని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎన్జిఓస్ అంటే కళారంగాలు సాహితీ రంగము సామాజిక రంగము విద్యారంగం ఈ రంగాలు సేవారంగాలు అన్ని సేవారంగాలు వీటన్నింటినీ ఈ సేవారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకము కావాలి వీళ్ళ ద్వారా ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు జస్టిస్ చంద్రకుమార్ గారు జస్టిస్ చంద్రయ్య ఇట్లా చాలామంది పెద్దలు నేను పిలిపించి వాళ్ళ చేత సన్మానాలు చేయించి అదేవిధంగా కళారంగంలో ఉన్నటువంటి సినిమా ఫీల్డ్ ఉన్నటువంటి వాళ్ళు రామ సత్యనారాయణ కావచ్చు భయ భారవి కావచ్చు ఇట్లాంటి కొత్త పెద్ద పెద్ద వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత సన్మానాలు చేయించు తర్వాత రూరల్ డెవలప్మెంట్లో కూడా చాలామంది ప్రముఖ వ్యక్తులంతా డాక్టర్లు ఇంజనీర్లు అదేవిధంగా వాళ్ళ చేత సృజనాత్మకత ఉన్నటువంటి వాళ్ళతో కవిత్వం రాయించడం తర్వాత పుస్తకాలు వాళ్ళ చేత రాయించి మేమే ఆవిష్కరిస్తాము ఇలా అనేక సంస్థలను నేనే క్రియేట్ చేయించి నేనే సెక్రటరీగా ఉంటూ వాళ్ళకు ఆ సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నాకు ట్వంటీ ఫోర్ ఆనందంగానే ఉంటుంది నేను చాలా ఉత్సాహం నాకు అంటే ఉదయం నాలుగు గంటలు లేచి ఒక గంట యోగా చేస్తాను యోగా చేసిన తర్వాత అట్లా వాకింగ్ వెళ్తే అక్కడ నుంచి స్టార్ట్ అయింది రాత్రి పన్నెండు గంటల వరకు సేవా కార్యక్రమం చేయడం నా భార్య పేరు లక్ష్మి నాకు ఇద్దరు పిల్లలు మా అబ్బాయి పేరు విశ్వతేజ ఆ విశ్వతేజ ఆ కోర్టులో అనంతరం కోర్టులో పనిచేస్తున్నాడు మా అమ్మాయి పేరు బిక్కీ చందన అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లోనూ ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేస్తుంది మనము సమాజం నుంచి వచ్చాం మా అమ్మ నాన్నలైన గురువులైన వాళ్ళు సమాజం నుంచి వచ్చారు కాబట్టి సమాజం ముఖ్యం అన్నమాట ఎందుకంటే మనిషిగా పుట్టినటువంటి తర్వాత నేను చాలా ఈ విషయాలు చాలా చోట్ల చెప్తుంటాను అంటే మనిషి జీవితం అంటేనే సేవ చేయడం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషికి తప్ప ఇంక ఏ జీవరాశికి సేవ చేసేటువంటి ఆ ఇంటెలిజెన్స్ కానీ అవకాశం కానీ ఏది లేదు మనసుకి చేతులు ఇచ్చాడంటే తినడానికి కాదు జంతువులకు చేతులు ఉంటాయో తినడానికి మనసు చేతులు ఇచ్చింది చేతులు ఇచ్చింది సేవ చేయడానికి కళ్ళు ఇచ్చింది కూడా అంతే అంటే అనాథలను అభాగ్యులను అనాథులను వాళ్ళు చూసి చలించడానికి హృదయం ఇచ్చింది స్పందించడానికి ఈ దేహం ఇచ్చింది సేవ చేయడానికి అంతేగాని జంతువుల్లాగా డబ్బు సంపాదించుకొని కోట్లు కోట్లు సంపాదించి పదవులు సంపాదించుకొని తన కోసం కాదు ఈ ఫిలాసఫీ తెలుసుకుంటే ప్రతి మానవుడు సేవ చేస్తాడు అందుకోసం ఈ ఫిలాసఫీ తెలియనటువంటి వాళ్ళందరూ కూడా నాకు నవ్వు వస్తుంది వాళ్ళు చూసినప్పుడు ఎందుకంటే ధనాన్ని ప్రేమించి సుఖించి ఏం పట్టుకు వెళతావు జనాన్ని బాధల నదిలో ముంచి ఏగట్టుకు వెళతావు మనిషి జన్మ ఎత్తి కూడా మల్లె పందిరై పోకుంటే ఎలా మానవతా పరిమళాలు పంచక ఏ ముట్టుకు వెళతావు అని సభల్లో నేను చెబుతూ ఉంటాను పదే పదే చెబుతూ ఉంటాను మనిషి పరిమళించాలి మానవత్వమై పరిమలించాలి సేవాతత్వమై ప్రవహించాలి మదర్ తెరీసాల మహాత్మా గాంధీల మదర్ తెరీసాల అన్నా హజారయల ఇప్పుడు చాలామంది సేవలు చేస్తున్నారు వాళ్ళలాగా మనము వాళ్ళు నిజమైనటువంటి సేవ చేసేటువంటి వాళ్ళు ఇది నేను చాలామంది ఇప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య కానీ ఐదుకల్ సదాశివన్ కానీ తరుమల నాగరెడ్డి కానీ కమ్యూనిస్టులైనా కమ్యూనిస్ట్ అయినా వాడు ప్రీస్ట్ అయినా రియలిస్ట్ అయినా షాడిస్ట్ అయినా నువ్వు సోషలిస్ట్గా అయినా ఎవరైనా కానీ హ్యూమనిస్ట్గా ఉండాలి హ్యూమనిస్ట్గా హ్యూమనిజం ఈజ్ ద హైయెస్ట్ ఇజం ఆఫ్ ద వరల్డ్ నా దృష్టిలో నేను అన్ని నిజాలు చదివినా అన్ని నిజాల అనుసరించినా ఏ మతమైనా చెప్పేది ఏమిటంటే మానవాళికి హితం కోసమే మతం ఉండాలి నేను సాధించిన విజయాలన్నీ కూడా సమాజానికి సమాజం నుంచి నేను సాధించాను సమాజానికి అంకితం చేస్తుంది